బయటకు సాలేటప్పుడు ఈ దేశం మొత్తం నన్ను చూస్తుంది. వాళ్ళలో మా అమ్మ చూసుకుంటా. ఇంకోటి నన్ను వెంకట్ రావిపాటి ఆస్క్డ్ మీ అ క్వశ్చన్ సేయింగ్ డు యూ థింక్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ డు యూ థింక్ నిఖిల్ క్యాన్ గెట్ ఆన్ ఇఫ్ హీ వాజ్ ఆన్ బిగ్ బాస్ 3 అంట. లాల్ లాల్ ఐల్ టెల్ యూ బేసిక్ గా నాకు నోటి దూలు ఎక్కువ ఉండింది బిగ్ బాస్ లో. ఐస్ టు ఏంటి ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీక్ ఎవరు పోతారు నెక్స్ట్ వీక్ ఎవరు పోతారు అంటే నామినేట్ అయిన వాళ్ళని బట్టి ఐస్ టు మేక్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ మై హెడ్ అండ్ ఐస్ టు సే కదా నువ్వు ఒకవేళ బిగ్ బాస్ 3 లో ఉండుంటే ఫస్ట్ వీక్ నో యు వుడ్ హావ్ సర్వైవ్డ్ ఫర్ 3 to 4 weeks అకార్డింగ్ టు మీ. అంటే ఫస్ట్ వీక్ నోబడి వుడ్ నామినేట్ యు. అంటే కొంచెం ఫస్ట్ నీ క్యూట్ లుక్స్ అవి బిట్టుతోటే అంటే అరే చిన్న పిల్లోడు పాపము అరే ఇట్స్ యూట్యూబర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అది ఇది అని చెప్పేసి ఫస్ట్ లో నిన్ను నామినేట్ చేయము. ఫస్ట్ వీక్ నువ్వు చేసే ఎదవ పనులు నువ్వు తినే తిండి దాని తర్వాత నువ్వు తోమడం అవి ఏం హెల్ప్ చేయకపోవడం చూసి ఎందుకున్నాడు ఇటు బేవర్స్ గా ఇండి నామినేట్ చేసి పంపించేద్దాం అని అన్నప్పుడు సెకండ్ వీక్ అట్లా థర్డ్ వీక్ అది పోస్ట్ పోన్ అయితే అప్పుడు పోతావు. నేను ఎంత మంచోడు తెలుసా అసలు అర్థమవుతుందా నా పనులన్నీ నేను చేస్తాను. పీటర్ ఇస్ ఆస్కింగ్ శ్రీముఖి అక్క చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్ తినే అలవాటు ఉందా నీకు ఎక్కడ చెప్పావా ఇది పటాషోలో నాకు ఏమంటారు స్లేట్ పెన్సిల్స్ ని గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చేటోళ్ళు నా దగ్గర ఆ గిఫ్ట్స్ ఏ ఇన్నున్నాయి అండ్ ఐ స్టిల్ హావ్ దెమ్ ఇన్ మై కబోర్డ్ నౌ. ఓ లాక్డౌన్ ఫుడ్ సరిపోతే పెరిషబుల్ అందులో కూరగాయలు అదే ఓ ఈ మధ్య తగ్గించేసానులే అప్పుడప్పుడు సడన్లీ క్రేవ్ ఫర్ సంథింగ్ యు సీ అప్పుడు ఐ ఫీల్ లైక్ ఈటింగ్. వాట్స్ రాంగ్ చాలా మంది తింటారు స్లేట్ పెన్సిల్స్. బ్రేకింగ్ న్యూస్ లాక్డౌన్ లో వెజిటబుల్స్ అన్ని ఫుడ్ అయిపోవడంతో ప్రముఖ యాంకర్ శ్రీముఖి స్లేట్ పెన్సిల్స్ కొరుక్కొని కొరుక్కొని తింటుంది. కొరుకుని కొరుకాను కదా అవి సప్పరించి తింటే బాగుంటాయి. కెన్ ఐ డై అగైన్ ఫర్ ద ఫిఫ్త్ టైం ఇన్ మై లైఫ్? ప్లీజ్ డోంట్ డై ఫర్ మై సేక్ అండ్ రాజ్ముఖి సేక్. ఇఫ్ యు కుడ్ బై ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ రైట్ నౌ వాట్ వుడ్ యు బై అండ్ వాట్ ఇస్ ఇట్? సో ఐ విల్ హావ్ టు పుట్ అ ఫిల్టర్ టు దిస్ ఫుడ్ అనే కాకుండా ఐ యామ్ టాకింగ్ ఆల్సో అబౌట్ బెవరేజెస్ యు నో యు షుడ్ నాట్ మిస్ అండ్ సో ఎందుకు అంటే సాలిడ్ ఫుడ్ ఏ కాకుండా లిక్విడ్ సబ్స్టెన్సెస్ ఇప్పుడు చూడు కొంతమందికి సాఫ్ట్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది డెఫినెట్లీ లైక్ కోక్ పెప్సీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒక ఫిల్టర్ పెట్టే చెప్తున్నా నేను. నువ్వెందుకు ఫిల్టర్ నాకు ఫిల్టర్ కావాలి నాకు రాదా నీకు తెలియదు నేను చెప్పను. ఓకే ఫైన్ ఐఎమ్ నాట్ దట్ టెక్నికల్ దో. ఇదిగో ఇట్లాంటి క్యూట్ క్యూట్ పళ్ళు క్యూట్ బాయ్ లవర్ బాయ్ పళ్ళు చేయకు. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఫుడ్ అని అంటే ఐఎమ్ క్రేవింగ్ ఫర్ ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ విచ్ వీ ఫైండ్ ఇన్ హోటల్స్. హోమ్ మేడ్ సమ్ డే ఇస్ అగైన్ హోమ్ మేడ్ ఫీలింగ్ ఏ కానీ బయట ఈ షాగా డబుల్ మసాలా బిర్యానీ ఈ రోజు విను ఈ రోజు ప్రాన్స్ తెలుసు చూసిన మహాజాతకుడివి నువ్వు. కొంతమందికి అట్లా ఉంటది అంటే మాలాంటి అనాథలు మా మమ్మీ డాడీ అక్కడెక్కడో ఉంటే నేనే వండి చూసావా ఎంత కాలిందో అక్క ఏమైంది అని అడుగుతున్నావా అట్లీస్ట్ మై లిస్ట్ ఇస్ నాట్ డన్. ఐఎమ్ క్రేవింగ్ ఫర్ బిర్యానీ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ చాక్లెట్ నో ఐ మీన్ లైక్ నాట్ ది జనరల్ చాక్లెట్ నార్మల్ చాక్లెట్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ కేక్ రెడ్ వెల్వెట్ కేక్ మావా కేక్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నగెట్స్ అండ్ ది లిస్ట్ గోస్ ఆన్. అయిపోయిందా చెప్పు ఇంకా అయిపోయిందా? సో లాచా పరాటా దాల్ మఖనీ పావాజీ అయిపోయింది అమ్మ థ్యాంక్స్ వాటర్ తాగి గ్యాప్ ఇచ్చినందుకు. సో బేసిక్లీ శ్రీముఖి అక్కకి ఇప్పుడు క్రేవింగ్ అవుతున్న ఐటమ్స్ అంటే చికెన్ అన్ని సంబంధించి అనమాట. సాయంగోర్ నాకు ఇంట్లో మమ్మీ అంటే బయట చేయి కాలింది అన్నావు కదా అందుకే సంవత్సరానికి ఒకసారి వంట చేయకుండా అప్పుడప్పుడు వంట చేస్తే వంటగదిలో అడుగు పెడితే అర్థమవుద్ది.
ఎక్స్క్యూజ్ మీ ఈ మధ్య నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి అన్ని హ్యాండిల్ చేయలేక అలా జరిగింది. ఐ జనరల్లీ కుక్ ఏంటమ్మా ఏ వర్క్ ప్రెషర్ వర్క్ ప్రెషర్ ఏ వర్క్ ప్రెషర్ రెండు రోజులు ఆగు నువ్వు రెండు రోజులు ఆగు తూ దో దిన్ కే బాద్ బాత్ కర్ అగర్ తేర్కు దమ్ హే అగర్ తేర్కు దమ్ హే తూ దో దిన్ కే బాద్ బాత్ కర్ ఠీక్ హే హమ్కో దమ్ హే దమ్ బిర్యానీ హే దమ్ కా దమ్ హే ఠీక్ హే హమ్కో కుచ్ భీ హే 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 హా హమ్కో హిందీ జోర్ సే ఆతీ అచ్చా సే ఆతీ ఠీక్ హే బహుత్ అచ్చా బహుత్ అచ్చా శైతాన్ కా బచ్చా తూ హమ్కో టీజ్ నహీ నక్కో జరూర్ ఓకే వెయిట్ అండ్ ఇంకోటి ఆ పూజిత సారీ వెయిట్ వెయిట్ ఈ క్వశ్చన్ ఆగు ఈ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఆగు కనిపించట్లేదు అబ్బా ఎక్కడిది పేపర్ లో మర్చిపోతా లాక్ డౌన్ 30 వరకు పొడిగించారు కదా వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ దట్ ఆర్ యు హ్యాపీ సాడ్ మై రియాక్షన్ సాడ్ అయినా మనం ఇంకేం చేస్తాం అక్క కానీ ఐ ఫీల్ డేస్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి అనిపిస్తుంది కొద్దిగా కొద్దిగా అంటే కాకపోతే రియాక్షన్ అంటే ఇంకా అబ్బా అనిపించింది కానీ ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్ అంటే డోంట్ వరీ యు హావ్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ అనదర్ మంత్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఫర్ మే ఆల్సో అని అదే అర్థమైంది అయ్యో మే లో ఎవరు పుట్టారే అక్క పర్లేదు నేను వస్తానులే నేను ఇంటికి వస్తాను పర్మిషన్ పోలీస్ పోలీస్ పర్మిషన్ తీసుకొని వస్తాను నేను ఎవరిని రానివ్వట్లేదు ఇంటికి ఎంత నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తన గానీ ఎవరన్నా గానీ అవినాష్ గానీ ఎవరన్నా గానీ ఏమనుకోద్దు అని ఓకే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద పర్సన్స్ నేమ్ యు హావ్ టు రివీల్ ద పర్సన్స్ నేమ్ ఐ వాంట్ టు నో ద పర్సన్ హూఎవర్ హి ఆర్ షీ మెసేజ్డ్ సేయింగ్ నేను సుశృతిని పెళ్లి చేసుకుంటా విల్ యు అగ్రీ శ్రీముఖి అక్క See, one thing, I actually insist Shushrut to get married before me because naaku chaala time padtadi and I never know. Deniki? Deniki? I'm not that pelli chesukovali ani anipinche person. Adi nee kaadu. Ninnu chesukune vaadiki anipinchu. Arthamavutundo? Adrushtam undali ra. Adrushtam undali nannu chesukovalante. Only few people who are very close to me will know that very very close to me aago lockdown ayipoyinaka ninnu roju na best friend yesukoni prati roju ninna pakkane pettukunte nuve antavu edo oka roju video lo so whoever that girl is if Shushrut likes you and if you like him and if everything goes well if families agree if only families agree and only if I agree I will let you బ్రేకింగ్ న్యూస్ నా తమ్ముడు పెళ్లి నువ్వెవరు చేసుకోవడానికి అని లైవ్ లో ఒక ఫాలోవర్ ని తిట్టి పడేసిన తిట్టినానా ఏంద్రా నువ్వు జోక్ చేసా ఏమనుకో క్యా బాత్ కర్ రే రే తు ఠీక్ హే పాపం చూడు ఎంత ఎంత కూల్ గా ఎవరెవరు ఎవరైతే అడిగారో చాలా ప్రశాంతంగా శ్రీముఖి యొక్క లైఫ్ లో ఫస్ట్ టైం ఆన్సర్ చేసింది అండ్ నెక్స్ట్ పర్సన్ ఐడి మిస్టర్ అండర్స్కోర్ స్టూపిడ్ అండర్స్కోర్ 143 వావ్ ఈడేటరీ రవితేజ సినిమానే ఉన్నప్పుడు స్టూపిడ్ అని ఆయన ప్రొఫైల్ ఉండకూడదా రష్మి అనసూయ సుమా గారిలో నీ ఫేవరెట్ యాంకర్ ఎవరు అన్డౌటెడ్లీ సుమాక వాట్స్ దట్ క్వశ్చన్ అంటే టు ఆల్ ఆఫ్ us షీ ఇస్ ద ఫేవరెట్ యాంకర్ అక్క ఒకసారి ఏమైంది తెలుసా సో చేతు కాల్ చేసి లైవ్ లో ఓకే ఒక షోలో ఐ డోంట్ నో ఇఫ్ హీ టోల్డ్ యూ ఆర్ నాట్ నేను పాండిచ్చేరిలో ఉన్నా ఫుల్ ట్రిప్ లో వి ఆల్ వెంట పాండిచ్చేరి చేతు కాల్ చేసి హీ సడన్లీ ఆస్క్ మీ అ క్వశ్చన్ సేయింగ్ షో మధ్యలో నిఖిల్ నీకు తెలిసిన 10 యాంకర్ల పేర్లు చెప్పు అని నేను నీ పేరు మర్చిపోయాను ఇది ఈ బటన్ నొక్కితే ఏమవుతుంది ఆపు ఆగు కానీ నేను ఏం చెప్పాను తెలుసా దానికి రిప్లై హీ ఆస్క్డ్ మీ నువ్వు శ్రీముఖి అక్క మీ అక్క పేరు మర్చిపోయావు అంటే నేను ఏం చెప్పానంటే అక్క నా గుండెల్లో ఉందని చెప్పాను గుండె అటు ఉండదు ఇటు ఉంటది నీకు రిఫ్లెక్షన్ అటు వస్తుంది నీ
అంతే అంతే నిక్లు దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ లైవ్ టుగెదర్ అండ్ ఐ కెన్ స్విగ్గీలో ఐ కెన్ ఆన్లైన్ దిబ్బ రుట్టేసుకుడు ఇట్ ఇస్ నాట్ నెసెసరీ కదా నేను శేతాన్కా బచ్చా జోక్ చేశాను అంటే లెజెండ్స్ నేమ్ మర్చిపోవడం ఇట్స్ అ న్యాచురల్ థింగ్ కామన్ థింగ్ ఐ డోంట్ బ్రహ్మానందం లాగా అనిపిస్తున్నావు సడన్ గా చెప్పండి ఐ థింక్ ఎవ్రీథింగ్ వెరీ లైట్ ఇన్ ద లైఫ్ తీస్తే బాగుంది నువ్వు నిజంగా గుండెల్లో ఉన్నావు గుండెల్లో ఉన్నావు అని అంటున్నావు కదా ఏదో ఒక రోజు బొక్కెట్టి చూస్తాను నేను ఉన్నానా లేదా యూ డోంట్ నో అబౌట్ మీ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నవ్య ఇస్ ఆస్కింగ్ అక్క మీ వార్డ్రోబ్ కలెక్షన్ గానీ బ్యాగ్ కలెక్షన్ గానీ చూపించొచ్చు కదా అదే నేను నవ్య ఐఎమ్ సో సారీ మా అంటే నేను ఇందాకనే చెప్తున్నాను నాకు ఈ జనరల్ థింగ్స్ హోమ్ టూర్ మేకప్ ఫుట్ వేర్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ చూపించ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తానో కనిపించానో నేను ఐఎమ్ వెరీ మగరాయిడ్ టైప్ నాకు ఈ గర్లీ పనులు కానీ వా వాట్స్ ఇన్ మై బ్యాగ్ అట్లాంటివి నచ్చవు బట్ యా లిజన్ నా దగ్గర చెప్పులు చాలా ఉన్నాయి చెప్పులు బాగా అంటే నాకు ఇష్టం జనరలీ అంటే షూట్ మా షూట్ లైఫ్ లో నేను యూజ్ ఎంతో చెప్పులు అవి ఐఎమ్ నాట్ బ్రాండ్ కాన్షియస్ ఆర్ నథింగ్ సో అవసరం ఉన్నవి మాత్రమే ఉంటాయి ఐ స్పెండ్ మనీ ఆన్ లైక్ కొంచెం సెన్సిబుల్ థింగ్స్ లైక్ ఇల్లు ప్లాట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలాగే పనులు నాకు కొన్ని ఇచ్చేయచ్చు కదా డెఫినెట్లీ సరేనే ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా మా అమ్మ అమ్మ ఏం చేస్తుందో ఓకే ఇట్స్ మీ శ్రీజ ఈజ్ ఆస్కింగ్ అక్క వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ అక్క ఈ ఫీల్డ్ ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎలా రావాలనిపించింది హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ఐ నో చాలా సార్లు చెప్పో బట్ That's a long story, but everyone knows my mummy is a beautician. I mean, show chedan ki TV vallu vacharu home minister ani. Where she had to introduce family, husband, pillarni. Atla introduce chesinappudu aa director nannu adigadu anchoring chestava ani. Nenemo ani ani sellipoyanu. Maa mummy daddy ni adagandani nenu aadukodaniki vellipoyanu. Ok sir, ela annu cheppa? యాంకరింగ్ ఆ టర్మే తెలీదు నాకు అసలు అప్పట్లో నన్ను అడిగినప్పుడు సరే అని దాని తర్వాత మా మమ్మీ డాడీ మా మమ్మీ ఫోర్స్ చేసి దాని తర్వాత ఒక షో అదృశ్యం చేసుకుంటూ అట్లా బెస్ట్ ఇస్ హిస్టరీ ఓ ఐ నెవర్ ఇట్ స్టార్టెడ్ గైస్ అండ్ నెక్స్ట్ సర్ల హేమలత ఇస్ ఆస్కింగ్ యాక్చువల్లీ నాకు ఉంది క్వశ్చన్ ఓకే మైండ్ లో తను మళ్ళీ మూవీస్ లో యాక్ట్ చేస్తే చూడాలని ఉంది ఒకసారి అడగండి నాకు కూడా నన్ను నేను మూవీస్ లో అంటే లైక్ ఇన్ వేరియస్ రోల్స్ మేబీ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూసుకోవాలని ఉంది కానీ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ అంటే వస్తున్నాయి డెఫినెట్లీ మూవీ ఆఫర్స్ ఆర్ కమింగ్ అండ్ బట్ నాట్ ది ఇంట్రెస్టింగ్ వన్స్ ఆర్ నాట్ విచ్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అది ఇది అని బట్ లెట్స్ సీ ఇన్ టైమ్ ఒకవేళ ఏదైనా వస్తే బెటర్ గా వస్తే చేద్దామని అంతే కదా నేను మొన్న నేను మొన్న శ్రీముఖి అక్కకి ఒక సినిమా చూస్తూ వాట్సాప్ లో ఒక ఫోటో తీసి పంపించు నేను శైలజ ఒకసారి జూమ్ చేసి ఓ అనుకున్నాను నేను ఓ అనుకున్నా కానీ మా చెల్లి అప్పుడు ఎవరు నాకు అంటే పర్సనల్లీ చెప్తున్నా నా ఫ్రెండ్స్ గానీ ఎవరో ఒకరు చెప్తారు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో చేసావు కదా అక్క గుర్తు ఐ మీన్ దారుణంగా ఉంటా ఇప్పుడు నువ్వు కూడా నీ పాత యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటే ఎట్లుంటావు అప్పుడు చాలా బాగున్నావు చాలా బాగున్నావు చాలా అంటే ఇప్పుడు బాగాలేనా అని నేను అన్నానా గుమ్మడికాయలు దొంగ చాలా బాగున్నావు అంటే నువ్వు అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటే రొటీన్ కదా అందుకని మార్చా మా అన్నయ్య కోపం చాకో లావా అంటుంది విత్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మనందా చెప్పు నోటితో
హాఫ్ పీస్ తిన్నాను నేను, జస్ట్ హాఫ్ పీస్.